ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సువన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎస్బీఐ లైఫ్ నుంచి టెరిటరీ మేనేజర్ సుధాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుధాకర్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ సుధాకర్ గారు, ఈ పెద్ద పెద్ద హెచ్ఎన్ఐలకి అంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లక్షల్లో కోట్లలో సంపాదించే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఎస్బీఐ లైఫ్లో ఎటువంటి టర్మ్ పాలసీస్ ఉన్నాయంటారు అసలు? థ్యాంక్ యూ విష్ణు గారు. మనకేంటంటే హయ్యర్ ఇన్కమ్ లెవెల్ ఉన్నవారు, బిజినెస్ వాళ్ళ కోసం మన ఎస్బీఐ లైఫ్ నుండి కొత్తగా స్మార్ట్ షీల్డ్ ప్రీమియర్ అనే ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మినిమం మనకు 2 crores నుంచి స్టార్ట్ అవుతుంది. సరే, ఇప్పుడున్న జనరేషన్లో మనకు యాక్చువల్గా ఏంటంటే 18, 20, 25 ఇయర్స్ వచ్చేసరికి మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో చదివి మంచి మంచి నైపుణ్యం గల యూత్ అనేది బయటకు వస్తుంది సార్. మనకి ఇక్కడ యూత్ బయటకు వచ్చినప్పుడు మనం ఏంటంటే దే ఆర్ అసెట్ టు అవర్ సొసైటీ. ఎందుకంటే వాళ్ళ సేవలన్నీ మనకు 60 సంవత్సరాలు మనం వాడుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇవాళ రేపు ఏంటంటే సార్, మనకు స్టార్టప్స్ పెడుతున్నారు. స్టార్టప్స్ పెట్టినప్పుడు ఏంటంటే క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది అక్కడ జరుగుతుంది. అతని యొక్క చదువుకు నెక్స్ట్ అయితే అతని ఎక్స్పీరియన్స్కి దానికి తగ్గట్టు అతను అనేది ఆ బిజినెస్ అనేది డిజైన్ చేశాడు. బిజినెస్ చేసినప్పుడు ఒక 10-15 ఇయర్స్ టర్మ్లో దాదాపు ఒక 200 crores, 300 crores టర్న్ ఓవర్కి వెళ్ళిపోతుంది అప్పుడు అది. అవునవును. అలాంటి టైంలో ఆ పర్సన్ కనుక అక్కడ లేకపోతే ఆ బిజినెస్ని అంత సేమ్ లెవెల్గా రన్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. చేయొచ్చు చేయకపోవచ్చు, తర్వాత వచ్చిన జనరేషన్ తర్వాత వాళ్ళు ఉన్న ఎవరైతే నెక్స్ట్ లెవెల్లో ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో నడిపించచ్చు నడిపించకపోవచ్చు. ఆ లాస్ని మనం ఎంతో కొంత కవర్ చేయాలనే ఉద్దేశం కొద్దీ కంపెనీ ఏంటంటే హయ్యర్ పీపుల్ అంటే హయ్యర్ ఇన్కమ్ పీపుల్, ఇలాంటి యూత్ వాళ్ళ కోసము ఒక పాలసీని మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సార్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్, వాళ్ళకి ఏంటంటే 25-30 ఇయర్స్ వచ్చేసరికి 15-20 lakhs ప్యాకేజ్లో వెళ్ళిపోతారు వాళ్ళు. అవునవును. ఎందుకంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ పట్టేసేసి 20 లక్షల ప్యాకేజ్లో వెళ్ళిపోతారు. ఒక 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి 20 లక్షల ప్యాకేజ్కి వెళ్తున్నాడంటే అతని సర్వీస్ ఇంకా 30 సంవత్సరాలు ఉంది, స్కోప్ ఇంకా ఎక్కువ ఉంది, గ్రోత్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 లక్షల ఇన్కమ్ తీసుకుంటే ఈ 30 సంవత్సరాలు కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 7.5 crores అవుతుంది అతనికి. అతను ఎర్న్ చేసే అమౌంట్ 7.5 crores అవుతుంది. ఇన్ కేసు మిడిల్ లో ఏమైనా జరగడం జరిగితే ఆ లాస్ని ఎవరు భర్తీ చేయాలి? ఎవరు భర్తీ చేయలేరు. రెండు ఏంటంటే 20 lakhs ఎర్న్ చేస్తున్న పర్సన్ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆ సేమ్ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయాలంటే ఇన్కమ్ ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అప్పుడు ఏంటంటే సేమ్ లెవెల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే మనకి దానికి తగ్గ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రొటెక్షన్ తీసుకుంటామో మనకి ఇక్కడ ఈజీగా ఆ లాస్ని అనేది భర్తీ చేయడానికి ఉంటుంది సార్. సొసైటీలో ఏంటంటే సార్, కొంచెం 4 types ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి సార్. ఒకటి చారిటీ లెవెల్ ఉంటుంది సార్, సెకండ్ వచ్చేసరికి మౌత్ టు హ్యాండ్, థర్డ్ వచ్చేసరికి మనకు కంఫర్ట్ లెవెల్. మనకి ఇలా ఈ 3 levels ఎలా ఉంటుంది సార్, మనకి చారిటీ లెవెల్ అంటే అడక తింటుంటే కానీ వాళ్ళకు దొరకడానికి ఉండదు, అన్నం దొరకదు. అదే సెకండ్ లెవెల్ వచ్చేసరికి ఏంటంటే ఇవాళ కూలీ చేస్తే కానీ ఇవాళకి రేపటికి సరిపడంత సరుకులు తెచ్చుకోవచ్చు. కంఫర్ట్ లెవెల్ అంటే ఇప్పుడు మనం ఉన్నదంత కంఫర్ట్ లెవెల్లోకి ఉంటుంది సార్. తర్వాత లగ్జరీ, సూపర్ లగ్జరీ లెవెల్ ఉంటుంది. లగ్జరీ లెవెల్ వచ్చేసరికి వాళ్ళు కార్లలో తిరగడము, నెక్స్ట్ వాళ్ళ పెద్ద పెద్ద మెయింటైన్ చేయడం ఉంటుంది. సూపర్ లగ్జరీ అంటే చార్టర్డ్ ఫ్లైట్ మెయింటైన్ చేయడం వాళ్ళు ఉంటారు. ప్రతి మనిషి కూడా ఒక స్టేజ్ నుంచి హయ్యర్ స్టేజ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది సార్. ఇక్కడ హయ్యర్ స్టేజ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్న టర్మ్లోనే ఎక్కడైనా బ్రేక్ పడ్డదంటే ఆ పర్సన్ మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుంది. ఆ బ్యాక్ రాకుండా మనకు ఆపుకోగలిగేది ఈ ప్రొటెక్షన్ పాలసీ. ఇక్కడ ప్రొటెక్షన్ పాలసీ తీసుకోవడం వల్ల ఇన్కమ్ను మనం రీప్లేస్ చేస్తాం. మనిషిని రీప్లేస్ చేయలేం కానీ ఎమోషనల్గా ఇన్కమ్ను మాత్రం రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఒక ఎంటర్ప్రీనర్ ఉన్నాడు సార్, ఎంటర్ప్రీనర్ ఒక 50 crores, 60 crores ఎర్న్ చేస్తున్న అతను సడన్గా ఆ ఇన్కమ్ ఆగిపోయి లేకపోతే ఆ బిజినెస్ ఆగిపోయినప్పుడు చాలామంది ఎంప్లాయీస్ రోడ్ మీదకి రావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆ బిజినెస్ అనేది వెళ్ళిపోతుంది. ఈ మధ్య కూడా మనం ఒక ఏదో హోటల్ చూసాం సార్, ఏదో హోటల్ అతను చనిపోతే దాన్ని రన్ చేయడం కూడా కష్టమైంది, మూతపడే పరిస్థితికి వస్తుంది. అలాంటి లాస్ని మనం చేసుకోవడం కోసమని ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ అనేది దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఏంటంటే ఆ లాస్ని మనం తగ్గించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సార్ ఇది. రైట్ రైట్. సో అది ఇప్పుడు ఈ పాలసీ తీసుకోవాలి అంటే అంటే అవతలి వ్యక్తికి అంటే ఇన్కమ్ సోర్స్ అనేది ఎంత ఉండాలంటారు అసలు? కరెక్ట్ సార్. ఇక్కడ ఏంటంటే ఈ పాలసీలో మనకి ఏంటంటే మినిమం 10 lakhs అండ్ ఎబో ఉంటే కానీ మనం ఈ పాలసీ ఇవ్వలేము సార్. ఎందుకంటే మినిమం 10 lakhs అండ్ ఎబో ఉంటే కానీ మనం హెచ్ఎన్ఐ పీపుల్గా మనం ట్రీట్ చేయలేము. కాబట్టి మినిమం 10 lakhs అండ్ ఎబో ఉంటేనే మనం ఈ పాలసీ అనేది ఇస్తాము. ఇక్కడ మినిమం సమ్మర్సిడ్ వచ్చేసి 2 crores మనకు కంపెనీని ఇంట్రడ్యూస్ చేసింది సార్. చాలా తక్కువ ప్రీమియం తోటి ఈ పాలసీని అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి నియర్ అబౌట్ మంత్లీ 2000 rupees లాగా ఈ పాలసీ అనేది ఉంటుంది సార్. మనకి 2 crores మనకు కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది. రైట్ రైట్.
అండ్ అదేవిధంగా ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు మరి ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులా? తప్పకుండా సార్. మనకి ఏంటంటే పాలసీ మన కంపెనీ కూడా ఏంటంటే చాలా చక్కగా అందరికి హెచ్ఎన్ఐ, నెక్స్ట్ మనకు బిజినెస్ పీపుల్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం ఎవరైతే 10 lakhs అండ్ అబోవ్ సంపాదిస్తున్నారో వాళ్ళకి ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐలు కూడా ఈ పాలసీ తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకు అటెండ్ అయ్యి మనకు కంపెనీలో తీసుకొని మళ్ళీ ఎన్ఆర్ఐ వెళ్ళినా కూడా ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వాళ్ళకి ఫ్యామిలీకి చెందడం జరుగుతుంది సార్. ఇది సో ఇది ఇప్పుడు ఈ పాలసీ తీసుకోవడానికి అంటే ఏజ్ క్రైటీరియా వరకు విషయానికి వస్తే ఏజ్ క్రైటీరియా ఎంత ఎంత నుంచి ఉండాలి అసలు? మనం ఇక్కడ ఈ మన ఏ టర్మ్ పాలసీలో అయినా కూడా మనకు 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరున్నా తీసుకొస్తారు. మనకేంటంటే ఇక్కడ ఏజ్ క్రైటీరియా అనేది బేస్డ్ ఆన్ ఇన్కమ్ అండ్ 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ హెల్దీగా ఉన్న ఎవరు ఉన్నా కూడా మనం ఈ పాలసీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ అండ్ చివరిగా ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటారు? మంచి ప్రొఫెషన్ అడిగారు విష్ణు గారు. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ మనం ఎప్పుడైతే ప్రీమియం పే చేస్తున్న టైంలో ఏదైనా ఉంది అంటే సెక్షన్ 80C కింద వాళ్ళు చూపించుకోవచ్చు. వచ్చే రిటర్న్స్ ఒకవేళ ఫన్ కేసు ఏదైనా రిస్క్ జరిగినప్పుడు కూడా మన లంసమ్ అమౌంట్ వస్తే కూడా దాన్ని టోటల్గా ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కింద ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది సో సుధాకర్ గారు మరి ఇప్పుడు ఈ పాలసీలో ఏమన్నా రైడర్స్ కానీ రెగ్యులర్ టాప్అప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఎందుకంటే ఎవరైనా మనకు అంటే కొంతమంది ఇన్సూరెన్స్ మీద కానీ లైఫ్ ఇన్సూరెన్స్ మీద అవగాహన లేని వాళ్ళు ఏమడుగుతుంటారు అంటే ఇది యాక్సిడెంట్ అయితేనే వస్తుందా, నార్మల్గా అయితే వస్తుందా, ఎలాంటి రిస్క్, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మామూలుగా హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే మినిమం 30 డేస్ పీరియడ్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 1 నుంచి పాలసీ ఎప్పుడైతే ఇష్యూ అయిందో అప్పటి నుంచి 1 నుంచి మనకి ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మినిమం 2 crores అనే అమౌంట్ అనేది ఎనీ టైప్ ఆఫ్ రిస్క్కి అది కవర్ అవుతుంది. దీనికి అడిషనల్గా మనం ఏదైతే మనం ఫోన్ రీఛార్జ్ అయితే టాప్అప్ కానీ ఏదైతే టాప్అప్ లాగా అనుకుంటామో రైడర్స్ అంటాం ఇక్కడ మన ఇన్సూరెన్స్ టర్మినాలజీలో. రైడర్స్ ఎలా ఉంటుందంటే ఒకవేళ కస్టమర్కి రిస్క్ అయింది, రిస్క్ అయినప్పుడు ఇస్ నార్మల్ రిస్క్ అయితే 2 crores ఇస్తుంది. ఇన్ కేసు ఒకవేళ యాక్సిడెంటల్గా రిస్క్ అయింది అనుకోండి అప్పుడు అడిషనల్గా మ్యాక్సిమం 1.5 crores మనం ఒక రైడర్ అనేది యాడ్ చేయొచ్చు. దానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం కొంత ఛార్జ్ చేస్తారు కానీ ఇంత ఛార్జ్ కాకుండా కొంత తక్కువ అమౌంట్ ఛార్జ్ చేసేసి అంటే ఇన్ కేసు ఒకవేళ ఆ కస్టమర్ కనుక యాక్సిడెంటల్లో రిస్క్ అయితే 2 crores ప్లస్ 1.5 crores వేసి 3.5 crores ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో ఏమైతే సరే యాక్సిడెంట్ అవుతుంది బట్ పర్సన్ చనిపోడు. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం దాన్ని పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ అంటాం. యాక్సిడెంట్ విత్ పార్షియల్ పర్మనెంట్ డిజబిలిటీ అంటాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒకవేళ కస్టమర్ కనుక యాక్సిడెంట్ అయింది, సీవియర్గా ఉన్నాడు, అతను ఇన్కమ్ ఎర్న్ చేసే టర్ప్లో లేనప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే అది కూడా మ్యాక్సిమం 1.5 crores మనము ఏపీపీడీ అంటాము, యాక్సిడెంట్ విత్ పార్షియల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ కింద దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవడానికి జరుగుతుంది. మళ్ళీ అతను ఎప్పుడైతే రిస్క్ అవుతుందో మళ్ళీ 2 crores కూడా ఇవ్వడం జరుగుతుంది అంటూ. అట్లా మనకి ఏంటంటే హెచ్ఎన్ఐ పీపుల్ ఎవరైనా కూడా ఒక మన ఫ్యామిలీని అంటే లోయర్ లెవెల్కు తీసుకురావద్దు అంటే నీ మీద డిపెండ్ అయిన వాళ్ళు. మనం ఏంటంటే ఎవరైనా కూడా నాకు ఇవ్వాలి ఈ రోజు ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది చూస్తాం కానీ రేపటి రోజు ఆ పర్సన్ లేకపోతే ఎంత లాస్ అవుతుంది అనేది ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో 10 lakhs అండ్ అబోవ్ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ ఇన్కమ్కి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మినిమం 15-25 times ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉండాలి సార్. అక్కడ అలా ఉండడం వల్లనే వాళ్ళ ఫ్యామిలీ అనేది మళ్ళీ లోయర్ లెవెల్కి రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు.